ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు మంత్రి లోకేష్ సతీమణి బ్రాహ్మణి. ఇప్పుడు ఆమె రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు వస్తున్నాయి. గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేస్తున్నటువంటి చర్చ జోరుగా సాగుతుంది. చంద్రబాబు ఇటీవల నిర్వహించినటువంటి సర్వేలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్కు మార్కులు అంతంత మాత్రంగానే వచ్చాయట. అందుకే జయదేవ్ను చిత్తూరు జిల్లా చంద్రగిరికి పంపించి అసెంబ్లీకి కానీ లేక రాజ్యసభ సీట్ ఇచ్చి సంతృప్తిపరచడంగానే చేస్తారంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణాలుడైన గల్లా జయదేవ్ మరోసారి అక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ పార్టీ అవసరాల రీత్యా అధినేత ఏం చెప్పినా చేసేందుకు సిద్ధమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. అందుకే గుంటూరు ఎన్నికల్లో నారా బ్రాహ్మణి పోటీ చేస్తారని తెలుస్తుంది. మరోవైపు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజ్ఞాన సంస్థల అధినేత రత్తయ్య కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తారంటున్నారు. టీడీపీ నుంచి బయటకు వెళ్లిన రత్తయ్య అనేక సార్లు పోటీ చేసినప్పటికి కూడా ఓటమినే వరించింది. చివరికి ఆయన మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. రాజకీయాలను అంత క్రియాశీలకంగా లేరు రత్తయ్య. అందుకే ఈసారి ఆయన వైసీపీ నుంచి తన కుమారుడును పోటీ చేయించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీకృష్ణదేవరాయలనే. నారావారికి అంత పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి అతనికి ఉంటుందా లేదా అనేటువంటిది ఇప్పుడు జోరుగా జరుగుతున్నటువంటి చర్చ. నారా బ్రాహ్మణి ఎంపీగా పోటీ చేసి గెలిస్తే ఒకే ఇంట్లో నలుగురు చట్టసభలోకి ఎంట్రీ ఇచ్చినట్లు అవుతుంది. చంద్రబాబు నాయుడు ఎలాగా ఎమ్మెల్యే గెలుస్తారు, మరోవైపు బాలయ్య ఆయన అల్లుడు నారా లోకేష్లు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారంటున్నారు. ఇప్పుడు బాలయ్య కుమార్తె నారావారి కోడలు ఎంపీగా పోటీ చేస్తే ఆ ఇంట్లో మొత్తం నలుగురు ప్రజాప్రతినిధులుగా ఎంపికైనట్లు అవుతుంది. తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో ముగ్గురు అసెంబ్లీలో ఉండగా కేసీఆర్ కుమార్తె కవిత పార్లమెంట్కి వెళ్లారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ముగ్గురు కూడా అసెంబ్లీకి ఎన్నికైనటువంటి సంగతి తెలిసిందే. ఇప్పుడు నారా బ్రాహ్మణి అలానే పార్లమెంట్కి ఎన్నిక అవుతారని, చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలయ్యలు అసెంబ్లీలో ఉంటారని చెబుతున్నారు. దీనిపై వారెవరు అధికార ప్రకటన చేయనప్పటికి కూడా రాజకీయాల్లో ఆసక్తి ఉన్నటువంటి చర్చ జరుగుతుంది.